on total differential equations, that is y square plus yz into dx plus z square plus zx into dy plus y square minus xy into dz is equal to 0. So ikkada ee ichina differential equation a form lo undi pdx plus qdy plus rdz is equal to 0 form lo undi. So ikkada p ante ee y square plus yz term, and then q means this z square plus zx term, and then r means y square plus xy term, right? So for this problem we have to find first of all auxiliary equation. So mana previous problems em chesnam, exactness ni chusam. Exactness ante enti? Ee ichina differential equation exacta kada ani కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, అంటే డెడ్ వాల్యూ 0 వచ్చిన తర్వాత మనం నార్మల్గా ప్రొసీజర్ స్టార్ట్ చేసాం. బట్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్నెస్ ఈస్ నాట్ పాసిబుల్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో దట్స్ వై హియర్ వి హ్యావ్ టు ఫైండ్ ఆక్సిలరీ ఈక్వేషన్. హియర్ వి హ్యావ్ టు ఫైండ్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో వీ హ్యావ్ ఏ ఫార్ములా టు ఫైండ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ఏ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దట్ ఈస్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమెంబర్, రైట్? ఇది మనకు గుర్తుంచుకోవడం కొంచెం కష్టం. సో దీనికి మనకు ఒక షార్ట్ కట్లో ఏముందంటే, సో డిఎక్స్ డివై డిజెడ్ అంటే డిటర్మినెంట్ లాగా అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, డో బై డో జెడ్ డో బై డో ఎక్స్ డో బై డో వై. సో ఇక్కడ వై జెడ్ ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలి, పి క్యూ ఆర్లని మధ్య నుంచి స్టార్ట్ చేయాలి. సో క్యూ ఆర్ పి క్యూ, రైట్? సో హియర్ నౌ డిఎక్స్ ఈజ్ డివైడెడ్ బై ఏడి మైనస్ బీసీ, దట్ ఈస్ డో ఆర్ బై డో వై మైనస్ డో క్యూ బై డో జెడ్. సో సి ఇయర్, సో డో క్యూ బై డో జెడ్ మైనస్ డో ఆర్ బై డో వై మీన్స్ ఇక్కడ కూడా ఏమొస్తుంది, డివై బై డో పి బై డో జెడ్ మైనస్ డో ఆర్ బై డో ఎక్స్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తే, అంటే ఈ మూడిట్లో మైనస్ని కామన్ చేసి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ వచ్చిన దాంట్లో మనకు మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది అన్నమాట. సో హౌ టు ఫైండ్ ఆక్సిలరీ ఈక్వేషన్, బై సబ్స్టిట్యూటింగ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్, దెన్ యూ విల్ గెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్. సో డో క్యూ బై డో జెడ్ మీన్స్ క్యూ మీన్స్ హియర్ జెడ్ స్క్వేర్ మైనస్ ప్లస్ జెడ్ఎక్స్, జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ఎక్స్, అండ్ దెన్ ఆర్ మీన్స్ వాట్, ఆర్ మీన్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. సో లైక్ దట్ ఆర్ అండ్ P, Q. If you substitute all the values, relevant values, then you will get this step, right? Then here, with respect to Z means X is constant, Z square 2Z, for ZX, X, Y square 2Y, and XY, X, minus into plus minus, and the minus into minus plus, okay? So, if you solve this, you will get DX by 2X minus 2Y plus 2Z, DY by minus 2Y, DZ by 2Y, sorry, the DZ here. ఇది డిజెడ్ వై కాదు, డిజెడ్ బై వై. ఇప్పుడు ఏం చేయాలి అంటే, త్రీ ఈక్వేషన్స్ వచ్చినాయి కదా, ఇట్లా త్రీ ఎక్స్ప్రెషన్స్, ఓకే, ఇక్కడ త్రీ ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా, ఇందులో ఏవైనా టూని టూ టైమ్స్ ఈక్వైట్ చేసుకొని తర్వాత జనరల్ సొల్యూషన్ని ఫైండ్అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఈక్వేట్ దిస్ టూ. ఇఫ్ యూ ఈక్వేట్ దిస్ టూ, దెన్ యూ విల్ ఫైండ్ యర్ వై వై క్యాన్సల్, ఓకే. సో మైనస్ డివై ఇజ్ ఈక్వల్ టు డిజెడ్. ఈ డివై ఇక్కడ వస్తే డివై ప్లస్ డిజెడ్ ఇజ్ ఈక్వల్ టు 0, డివై ప్లస్ డిజెడ్ ఇజ్ ఈక్వల్ టు 0, ఓకే. సో ఇక్కడ మా వైవై క్యాన్సల్, మైనస్ డివై ఇజ్ ఈక్వల్ టు డిజెడ్, సో డివై ప్లస్ డిజెడ్ ఇజ్ ఈక్వల్ టు 0, ఓకే. ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్ చేయాలి. బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ డివై ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిజెడ్ ఇజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ జీరోకి ఏం రాసుకుంటాం, ఏదైనా ఒక కాన్స్టెంట్, దట్ ఈస్ యూ అనుకుంటున్నాం, ఓకే. సో ఇది మనకు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది ఇక్కడ, వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ అని. సో నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకా రెండు ఈక్వేట్ చేసుకోవాలి. ఏవైనా టూని ఈక్వేట్ చేసుకొని ఇంకొక ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు ఈక్వేషన్స్ని ఇలాంటి ఈక్వేషన్స్ని కంబైన్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ వస్తుంది, ఓకే. వీ విల్ సీ వాట్ ఈస్ దట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఓకే. సో ఫర్ ది నెక్స్ట్ స్టెప్ యూఆర్ డూయింగ్ యాడింగ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏముంది, డిఎక్స్ బై
x minus y plus z and first term undi. This is second term. Last term dy by z and dz by y anedi. Ippudu ee rendu terms ni add chese em ostundi ikkada y cancel aithe dx plus dz by x plus z anu vachindi. So idi oka mana special term vachindi kada, deenni second equation ki equate chestunnam. So dx plus dz by x plus z is equal to dy by minus y anu vachindi. Ippudu integrating on both sides chesthe x ki derivative dx and z ki derivative dz, means f dash of x by f of x. Ikkada kuda f dash of x by f of x. So log of x plus z is equal to minus log y plus log v. This is integrating constant. Ee log y ikkada vaste plus log y aitundi. So log a plus log b is equal to log of ab. That is what log of y of x plus z is equal to log v. Logarithm logarithm cancel, means y of x plus z is equal to v. It is second expression. ఇప్పుడు మనం ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ని ఈక్వేషన్స్ ని కంబైన్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ వస్తుంది. సో మనం ఒక ఈక్వేషన్ ని కన్సిడర్ చేసుకుందాం, అది ఏడియు ప్లస్ బీడిబి ఈజ్ ఈక్వల్ టు జీరో ఫామ్లో. ఇక్కడ ఏని యూని బిని విని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ జీరో వస్తుంది అనే ఒక ఈక్వేషన్ ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, యూ అండ్ వి వాల్యూ మనకు తెలుసు, వాటిని సబ్స్టిట్యూట్ చేసి ఏ బిలని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైనల్ గా ఏ బి యూ వి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ జీరో రావాలి. అట్లా వచ్చే విధంగా మనము వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నౌ ఏ ఇంటూ డిఫరెన్సియేషన్ ఆఫ్ యూ. యూ మీన్స్ వాట్ వి గాట్ బిఫోర్ నౌ, వై ప్లస్ జెడ్. డిఫరెన్సియేషన్ ఆఫ్ వి మీన్స్ వై ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్, వై ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్. సో డిఫరెన్సియేషన్ ఆఫ్ వై ఈస్ డివై, డిఫరెన్సియేషన్ ఆఫ్ జెడ్ ఈస్ డిజెడ్. అండ్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ యూ ఇంటూ వి, దట్ ఈస్ యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి ఈస్ డివై ప్లస్ వై ఇంటూ differentiation of x plus z, that is dx plus dz. Now a into dy plus dz plus b into x plus z into y plus y into dx plus dz is equal to 0. Now see ady plus adz and b into x plus z into y and then b into y dx plus b into y dz is equal to 0. Now by dx, see where is by dx and then dy terms here, a plus b into x plus z into dy and dz terms, a plus by into dz is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో మనం ఈక్వేషన్ నెంబర్ 2 ని ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తో కంపేర్ చేసినట్లయితే, సో dx కోఎఫిషియంట్ అక్కడ y స్క్వేర్ ప్లస్ yz ఉంది, సో by is equal to y స్క్వేర్ ప్లస్ yz అవుతుంది. dy కోఎఫిషియంట్ వాట్ దేర్ dy కోఎఫిషియంట్. సో బిఫోర్ దట్ సీ హియర్ సమ్ సింప్లిఫైడ్ హియర్. ఇఫ్ యూ టేక్ యువర్ వై యాజ్ కామన్, వై ఇంటూ వై ప్లస్ జెడ్. ఓకే, యువర్ వై క్యాన్సల్, మీన్స్ బి ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్. వై ప్లస్ జెడ్ అంటే మనకు యూ అని తెలుసు, సో ఫైనలీ బి అంటే ఏంది, యూ అనమాట. సో ఇన్ ప్లేస్ ఆఫ్ బి వీ కెన్ సబ్స్టిట్యూట్ యూ. నౌ నెక్స్ట్ కంపేర్ రిమైనింగ్ టర్మ్స్, ఏ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ఎక్స్. ఇది ఎక్కడికి వెళ్ళొచ్చిందంటే ఇచ్చిన ఈక్వేషన్లో డివై కోఎఫిషియంట్ అనమాట. ఓకే, నౌ సీ ఏ ప్లస్ లాస్ట్ టర్మ్, ఏ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై. ఇక్కడ బీవైని ఇక్కడ పంపించినట్లయితే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ బీవై. నౌ ఇన్ ప్లేస్ ఆఫ్ బి సబ్స్టిట్యూట్ దిస్ వై ప్లస్ జెడ్, వై ప్లస్ జెడ్, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై, వై ఇంటూ వై వై స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై ఇంటూ జెడ్ వై జెడ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ వై స్క్వేర్ క్యాన్సల్. ఇఫ్ యూ టేక్ మైనస్ వై కామన్ హియర్ వై స్క్వేర్ క్యాన్సల్, సారీ, ఏ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ బి వై. అండ్ దెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ బి సబ్స్టిట్యూట్ వై ప్లస్ జెడ్, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై ఇంటూ వై వై స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ జెడ్ ఇంటూ వై జెడ్ వై వై జెడ్. వై స్క్వేర్ క్యాన్సల్. సో ఇక్కడ మైనస్ వై కామన్ తీసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ వై ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ టర్మ్, ఇట్ ఈస్ వాట్ వి, y into x plus z is equal to what, v. So minus v. In place of a we can substitute minus v. Okay, now substitute these two in this equation what we considered in that. So you will find minus v du plus u dv is equal to 0. If you bring this to this side, then it is what, minus u dv. By variable separable method, minus minus cancel, du by u is equal to dv by v. So integrating on both sides, then you will get integration of 1 by u du minus integration of 1 by v dv. That is log u minus log v is equal to log c. This is integrating constant log c.
log a minus log b can be written as log of a by b, that is log of u by b is equal to log c. Here log log cancel means u by b is equal to c, therefore u is equal to vc. U is nothing but y plus z, and v is nothing but y of x plus z into c. Okay, the required solution is y plus z is equal to y of x plus z is into c. This is our required general solution of a given differential equation. So idokka problem e manaku different ga undi total test book lo. So this is very 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 important problem for main examination. Okay, still we have last topic, that is simultaneous total differential equation of the form dx by p dy by q dz by r. So ikkada ee problem kuda almost all ee method prakarame undi, but ee given in the total differential equation concept. Okay, I hope all you understand. Thank you for watching.